వెల్కమ్ టు రవికిరణాల టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన, యువత భవిష్యత్తును వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆగ్రహం. తాను ఐటీ ఉద్యోగాలు ఇచ్చానని చంద్రబాబు వెల్లడి. ఈ ప్రభుత్వం మటన్ కొట్లలో ఉద్యోగాలు ఇస్తోందని విమర్శలు. తుక్కుగూడ నుంచి దేశ రాజకీయాలకు శంఖారావం పూరిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఏప్రిల్ 6 లేదా 7 తేదీన కాంగ్రెస్ జాతీయ స్థాయి సభ ఉంటుందని వెల్లడి. కర్ణాటక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాల స్ఫూర్తితో జాతీయ స్థాయిలో గ్యారంటీల ప్రకటన ఉంటుందన్న సీఎం. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి ఈడీ కవితను అరెస్ట్ చేయలేదని అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్నారన్న కేటీఆర్. కాంగ్రెస్ ప్రచారాన్ని హైదరాబాద్ ప్రజలు మాత్రం నమ్మలేదని వ్యాఖ్య. మోదీని రాహుల్ గాంధీ చౌకీదారంటే రేవంత్ రెడ్డి బడే భయ అంటున్నారని విమర్శ. వేమిరెడ్డి కులమతాలకు అతీతంగా సేవలు చేస్తున్నారన్న ఆనం వెంకటమ్మారెడ్డి. ఆయన గురించి ఏం తెలుసని విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారని ప్రశ్న. దొంగసారా నాసిరకం బియ్యంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నేడు రెండో రోజు పర్యటన కొనసాగిస్తున్నారు. ఈ మధ్యాహ్నం కుప్పంలో ఆయన కోసం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని మండిపడ్డారు. యువతకు సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. తాను యువతకు ఐటీ ఉద్యోగాలు, కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు కల్పిస్తే ఈ ప్రభుత్వం మటన్ కొట్లు, ఫిష్ మార్ట్లో ఉద్యోగాలు అంటోందని చంద్రబాబు విమర్శించారు. యువతకు చేయడానికి చేతి నిండా పని లేనప్పుడే వారు వ్యసనాలు బాట పడతారని, చేయడానికి పనేమీ లేకపోతే ఓ క్వార్టర్ వేసుకుందామని అనుకుంటున్నారని వివరించారు. తెలుగుదేశం పార్టీ యొక్క సమర్థత ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి అయినా సరే పుట్టుకతో చిన్న వ్యక్తిగానే పుడతాడు. పెద్ద పెద్ద వాళ్ళందరినీ మీరు ఆలోచించుకోవాలి. ఒక మహాత్మా గాంధీ సాధారణ కుటుంబం, ఒక అంబేద్కర్ గారు సాధారణ కుటుంబం, ఒక ఎన్టీఆర్ సాధారణ కుటుంబం. నేను కూడా చిన్నప్పుడు మీమారిగాను ఒక పల్లెటూరులో పుట్టా, ఒక రైతు బిడ్డని. మా ఊరికి రోడ్డు కూడా లేదు అప్పట్లో, గుర్తుపెట్టుకోవాలి మీరు. మీకన్నా నేను వచ్చినాక సిమెంట్ రోడ్లు వేసా. ఊర్లో సిమెంట్ రోడ్లు ఉన్నాయి, ఊరికి పోవాలంటే బీటీ రోడ్లు ఉన్నాయి. మా ఊర్లో అప్పుడైతే మామూలుగా రోడ్డు లేకపోతే శ్రమదానం చేయించి రోడ్డు వేయించి ప్రైవేట్ బస్సు తెప్పించిన వ్యక్తిని అప్పట్లోనే నేను. అలాంటి సామాజిక స్పృహతో ముందుకు పోయాం. మీరెంత అదృష్టవంతులంటే కనీసం మీరు కరెంటు చూశారు, మీరు పుట్టుతానే కరెంటు వచ్చింది. మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కరెంటు కూడా లేదు. ఆ రోజు లాంతర్లో చదువుకున్న వ్యక్తులు మేమందరం కూడా బిగినింగ్లో. నేను అలాంటి చూసిన తర్వాత ఒకప్పుడు మీరు చూస్తే కార్లు కూడా ఎక్కడా కనపడేటివి కాదు. ఏ కొద్ది మందికో టౌన్లో ఒకటో రెండో కార్లు ఉండేటివి. అక్కడి నుంచి ప్రారంభించిన నా జర్నీ, ఇండియాలో కాల్ చేయాలంటే, టెలిఫోన్ చేయాలంటే లైట్నింగ్ కాల్ అని వారం రోజులకు వచ్చేది. అక్కడి నుంచి నేను గట్టిగా పట్టుబట్టి ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారిని మెప్పించి నేనే రిపోర్ట్ ఇచ్చి, ఈరోజు డీరెగ్యులేషన్ అండ్ టెలికమ్యూనికేషన్ సెక్టర్ వచ్చింది. శక్తివంతమైన యువత నిరాశ నిస్పృహలతో ఏం చేయాలో ఆలోచించకుండా వీలైతే వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు పోతున్నారు. రాష్ట్రంలో మాత్రం ఎలాంటి అవకాశాలు లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీ జీవితాల్ని చీకటిమయం చేసిన ఈ జలగని ఇంటికి పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మోసాలు దిట్ట ఈ జలగ. మీరు ఎన్నికల కంటే ముందు చెప్పండి, ఏం చెప్పాడు ఆ రోజు మీ దగ్గరికి వచ్చి, యువత మేలుకోండి మొత్తం చేస్తానని చెప్పాడా లేదా? జనవరి మొదల తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడా లేదా? మీకు ఇచ్చాడా? మీకు 5 ఏళ్ళయింది, ఒక్క జాబ్ క్యాలెండర్ రాలా? వస్తుందని నమ్మకం ఉందా మీకు? ఇంకా రెండోది నేను అడుగుతున్న, ప్రతి ఏటా డిఎస్సి అన్నాడా లేదా? పెట్టాడా డిఎస్సి? ఇప్పుడు పోతూ పోతూ ఇప్పుడు డిఎస్సి పెడతానంటాడు. ఇంకో పక్క మీరు చూస్తే ఆయన మాత్రం 1,000 కోట్ల రూపాయలు సంపాదించాలి. ఆయన పక్కనుండే దొంగలు 1,000 కోట్ల రూపాయలు దోచేయాలి. మీకు మాత్రం 5,000 రూపాయలు ఇచ్చే వాలంటీర్ ఉద్యోగం, లేకపోతే ఫిష్ మార్ట్లో ఉద్యోగం, అంతే కదా?
మటన్ కొట్లో ఉద్యోగం అంటే ఇదేనా మన జీవితాలని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్న ఒక మంత్రిని చూశాను, మాజీ మంత్రిని, ఆయనంతా కూడా సర్వ్ చేస్తూ హోటల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ బోర్డు అంటే మిమ్మల్ని అందరినీ సర్వర్లుగా తయారు చేస్తానంటున్నారు. నేను కంప్యూటర్ ఆపరేటర్గా నాలెడ్జ్ ఎకానమీలో అగ్రస్థానంలో ప్రపంచంలో మిమ్మల్ని పెట్టాలనుకుంటే ఈ దుర్మార్గులు మిమ్మల్ని నిర్వీర్యం చేశారు. చాలా బాధేస్తుంది. తుక్కుగూడ నుంచి దేశ రాజకీయాలకు శంకరాభం పూరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. చేవెలని పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలతో సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుక్కుగూడలో ఏప్రిల్ 6 లేదా 7వ తేదీన కాంగ్రెస్ జాతీయ స్థాయి సభ ఉంటుందన్నారు. కర్ణాటక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాల స్ఫూర్తితో జాతీయ స్థాయిలో గ్యారంటీల ప్రకటన ఉంటుందన్నారు. తుక్కుగూడ సభలోనే జాతీయ స్థాయి గ్యారంటీలపై ప్రకటన చేస్తారని తెలిపారు. ఈ సభకు ఏఐసీసీ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనాయకుడు రాహుల్ గాంధీ హాజరవుతారన్నారు. లోక్సభ ఎన్నికల్లో 14 స్థానాలు గెలుచుకోవాలని వ్యాఖ్యానించారు. మన 100 రోజుల పాలనకు ఈ ఎన్నికల్లో రెఫరెండం అని చెప్పారు. స్థానిక నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఎంపీ అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారు. చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాలకు ఒకదానితో మరొకటి సంబంధం ఉందన్నారు. టీడీపీ నెల్లూరు లోక్సభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి ఏం తెలుసునని విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారని టీడీపీ నేత ఆమె వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. వేమిరెడ్డి కులమతాలకు అతీతంగా సేవలు చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న నాసిరకం బియ్యం వల్ల ఎంతో మంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగసారాతో చనిపోయిన వారి కుటుంబాలకు విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పిన తర్వాత ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. తీసుకోవచ్చు, తప్పులే. అప్పుడు సిబిఎన్ కనెక్షన్ లేదా? అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చంద్రబాబు జగన్ కలిసి దొంగతనాలు చేశారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు కమ్మ సామాజిక వర్గం మనుషుల్ని జగన్మోహన్ రెడ్డి కేసుల్లో నువ్వు వాడుకున్నావు, నువ్వు బ్రోకర్ గా పనిచేశావు. ఈ రోజు కూడా డ్రగ్స్ కేసులో ఆ పాపం ఆ కమ్మ అబ్బాయిల్ని ఆ కమ్మ కుటుంబాన్ని నువ్వు ఇరికిచ్చావని కూడా నేను మనవి చేస్తున్నా. విజయసాయిరెడ్డికి బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్ కి ఖచ్చితంగా కనెక్షన్ ఉందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. నాకు వైజాగ్ నుంచి ఫోన్లు వచ్చినాయి, అన్నా జాగ్రత్త అన్నాడు. ఏమి రాయో, నన్ను చంపేస్తారా అన్నాడు. అలా దానికన్నా ఘోరం జరిగిపోతుంది అన్నాడు. ఏం జరుగుతుంది అన్నాడు. నాకు అర్థం కాల, ఏం జరుగుతుంది నాన్న? అలా వాడు వచ్చేసాడన్నా, వాడు వచ్చేసాడన్నా అన్నాడు. ఎవడు రా అన్న, వాడు పుట్టాడన్నా, వాడు పుట్టాడన్నా, వాడు సారాయి రెడ్డి వచ్చేసాడన్నా మీ ఊరికి అన్నాడు. ఏమొద్దురా వస్తే అన్నా, వద్దనా? ఏం చెప్పురా అన్న. అన్నా ఓ పాట పాడతానన్నా అన్నాడు. నాకెందుకు రా పాట, నువ్వు వినాల్సిందే అన్నాడు. నేను పాడినా పాట, నాకు 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 వీర నాకు అలా మా ఊరు నాకేసాడన్నా అన్నాడు. ఊరు నీమో పడవా, ఊరు ఊరు ఎట్నాకెడ్ రాయుడు అన్న. అన్నవాడు మామూలు కాదు అన్న, వాడు టంగ్ చాలా పవర్ఫుల్ అన్న. వైజాగ్ మొత్తం నాకేసాడు, ఇడేం మిగలలేదన్నా అన్న. నెల్లూరు ప్రజలే చెప్తున్నావు, ఇప్పుడు వచ్చాడు నాకు 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 నాకేస్తాడు. జాగ్రత్తగా ఉండండి, పొలాలు జాగ్రత్తగా చూసుకోండి, రోజు కంప్యూటర్లో పోయి చెక్ చేసుకోండి మీ పొలాలు ఉన్నాయా లేదా. అమ్మ ఇళ్ళకి వస్తే మీ సరుళ్ళు లోపల పెట్టండి, అమ్మ వాడు నాకేస్తాడు తల్లి, మీకు దండం పెడుతున్నా. వద్దమ్మా, కష్టపడి నెల్లూరు వాళ్ళు మనం అంత కష్టపడి సంపాదించిన డబ్బులు తల్లి, వాడు సరుడు కూడా ఎత్తేస్తాడమ్మా, తాలి బొట్టు సరుడు అన్నీ ఎత్తేస్తాడమ్మా వాడు. వద్దమ్మా, నీకు దండం పెడుతున్నాను, మా ఇంట్లోకి రానిపోకండి అమ్మ, వాడే వాడు నాకేస్తాడమ్మా. వైజాగ్ పూర్తిగా నాకినోడి నెల్లూరుకు నాకడని గ్యారంటీ ఏంటి అని. వాడు మామూలు నాకుడు కాదు. జాగ్రత్త, మీరు వేసే ప్రతి ఓటు మిమ్మల్ని నాకేస్తాడని కూడా పనులు చేస్తాడు. మళ్ళీ ఈడు పెద్ద జోక్ వేసాడు, విపిఆర్ డబ్బులు ఇస్తానంట, చూసుకోవాలంట, ఈడు నాకుతాడు కాబట్టి ఈడు ఓటు వేయాలంట. ఊరిడమ్మా పడవ, ఆయన డబ్బులు ఇచ్చేదేంది, నువ్వు నాకేదేంది, నీ బుద్ధి పోలేదు కదరా యాదవా. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ఇటువంటి నాకుడు వాళ్ళని, నెల్లూరుకి సంబంధం లేని వాళ్ళని సొంత ఊరికి ఏం చేసావు నువ్వు? ప్రెస్ వాళ్ళని తీసుకోపోయేదానికి రెడీగా ఉన్నావా అన్న. ఎంత ఖర్చు పెట్టావు?
I am adopting Thalapudi village. I am adopting Thalapudi village, and this is where I was born, and I will take care of the Thalapudi. Bullshit, you took care of Thalapudi. Yeah, that Thalapudi chesinda nelluriki rupayi kachu betla aa VR college kanna oka bench koni ichchamanta useless fella. Enduku ichchadra amma nayana amma nayana meeku kopam vastundi idiki seatiki poyitu sadu unnaru kada aa Rajasekhar Reddy batukundevadu. ఇంకొకటి కూడా చెప్తున్నా, ఫైనల్గా వైసీపీ నాయకులకి వెన్నుపోటు చంద్రబాబు నాయుడు అని ఇంకొకసారి అన్నారంటే మర్యాదగా ఉండదు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయే కారణం జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డిని కూడా నేను చెప్తున్నా. వివేకానంద రెడ్డిని చంపేసింది జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి అని నేను చెప్తున్నా. మేము చెప్పలేము బీజేపీ బీఆర్ఎస్ ఒక్కడే కాబట్టి ఈడీ కవితను అరెస్ట్ చేయలేదని, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారం చేసిందని, కానీ ఇప్పుడు ఈడీ నేరుగా ఇంటికి వచ్చి కవితను తీసుకెళ్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మన పార్టీ బీజేపీకి బీటీమని, కాంగ్రెస్ బాగా ప్రచారం చేసిందని గుర్తు చేశారు. అందుకే కవితను అరెస్ట్ చేయలేదని కూడా విమర్శలు చేసిందన్నారు. వీళ్ళిద్దరు ఒకటే, వీళ్ళు బీజేపీ వాళ్ళకు బీ టీమ్ అని చెప్పి మైనారిటీ సోదరుల మనసుల్లో విషం నింపే ప్రయత్నం చేసింది. కేసీఆర్ మోడీ ఒకటే అని చెప్పి చిల్లర మాటలు మాట్లాడింది. హైదరాబాద్ లెవెల్ నమ్మలే, హైదరాబాద్ మీద కొయ్యి యకీన్ నైకరే, కవితమ్మను అరెస్ట్ చేయలే. అందుకే మేము అంటున్నాం వీళ్ళు ఒకటే అని. ఇలా నేను అడుగుతున్నా, ఆ రోజు కవితమ్మ సుప్రీంకోర్టులో కేసుండే, స్టే ఉండే, అందుకే అరెస్టు చేయలేకపోయింది. కానీ ఇలా పగబట్టి ఇంటికి వచ్చి ఒక కవితమ్మనే కాదు, కవితమ్మను అరెస్ట్ చేసిండ్రు, ఇద్దరు ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిండ్రు. అంటే ఎట్లున్నదంటే, రేసు ఉరుకుతే నేను ఒక్కనే ఉరకాలి తప్ప ఎవడు ఉండొద్దు ఇక మైదానంలో అన్నట్టు మోడీ గారు ఇలా మొత్తం ప్రతిపక్షాలను అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఇవాళ ఏమంటుంది ఈ కాంగ్రెస్ పార్టీ, మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎవరు ఆపగలుగుతున్నారు బీజేపీని? కేవలం బలంగా ఉన్న ప్రాంతీయ నాయకులు ఆపగలుగుతున్నారు తప్ప కాంగ్రెస్లో ఆ పరిస్థితి లేదు. ఇక దానిలా ఇక్కడున్న కాంగ్రెస్ అయితే చాలా విచిత్రమైన కాంగ్రెస్. ఈ కాంగ్రెసు అసలు ఇది కాంగ్రెసా బీజేపీ అర్థం కాదు. మనకు కొద్దిసేపు చూస్తే చౌకీదార్ చోర్ హై అని ఆయన అంటాడు, ఈయననేమో బడే బాయి హాయ్ హమారే అని ఈయన అంటాడు. అదానీ ప్రధాని, అదానీకి వెళ్ళే కామ్ కర్తే ప్రధాని అని రాహుల్ గాంధీ అంటాడు. యహాన్ పే రేవంత్ రెడ్డికి ఆకలి రే, జాకే అదానీ సే గలే మిల్తే దావోస్ మే క్యూంకి ఠండ్ జాదా హై వహాన్ పే. అంటే అదానీ దొంగనా దొరనా చెప్పు మరి నువ్వు. మీ రాహుల్ గాంధీ ఏమో అదానీ మంచోడు కాదంటాడు, రేవంత్ రెడ్డి మాత్రం అదానీ సక్కటోడు, సొక్కం మనిషి ఈయన చెప్తాడు. అవి యహాన్ పే హమారే ఛోటే భాయ్ నరేంద్ర మోదీకే ఛోటే భాయ్ రేవంత్ రెడ్డి కా బోల్నా కి తెలంగాణకు మై గుజరాత్ కే రాస్తే పే లే జాతా హూ, గుజరాత్ మోడల్ బనాతా అని ఇక్కడ ఈయన మాట్లాడతాడు. లిక్కర్ స్కామ్ కుచ్ నయ్యే, అరవింద్ కేజ్రీవాల్ కు అరెస్ట్ కర్నా నా ఇన్సాఫ్ అయ్యే, అచ్చి బాత్ నయ్యే అని రాహుల్ గాంధీ అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు, లిక్కర్ స్కామ్ హే కవితకు పకడ్నా అచ్చి బాతే అని ఈయన అంటాడు. కాంగ్రెస్లోనే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికే ఒక శృతి లేదు. పార్లమెంట్ ఎన్నిక తర్వాత ఈ రేవంత్ రెడ్డి అంటాడు, వెంటనే జంప్ అయ్యే మొట్టమొదటి క్యాండిడేట్ ఈ దేశంలో ఎవడని ఉన్నాడంటే ఈ రేవంత్ రెడ్డి. మళ్ళీ మొత్తం ముఠా కట్టుకొని ఈ నాగేందర్ను బిగేందర్ నాందర్ని తీసుకొని బీజేపీలకు జంప్ అయ్యే మొదటి క్యాండిడేటు ఇదే రేవంత్ రెడ్డి. మీరు రాసి పెట్టుకోండి, నేను అన్న ప్రతి చిన్న మాటకు స్పందిస్తాడు రేవంత్ రెడ్డి. గిట్లనో గట్లనో అంటే అన్నిటికి స్పందిస్తాడు. కానీ బీజేపీలకు పోతావాడ, నువ్వు బీజేపీలకు పోతావు అనే ఆరోపణ నేను పెడితే 10 సార్లు అంటే కూడా ఒక్కసారి కూడా ఇప్పటివరకు ఒక్క మాట చెప్తలేడు. ఏ నేను ఓను భాయ్, నేను జీవితాంతం కాంగ్రెస్లోనే ఉంటా అనే ఒక్క మాట పొరపాటున మాట్లాడతాడా? సెక్రటేరియట్ పోతాడు, నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవు ఖాళీ కుండలు ఉన్నాయి అంటాడు. చిన్నగాక మొన్న ఆడ చూసిన మహబూబ్నగర్లో మాట్లాడతాడు, నేను ఏమంటాడు, కొడుకుల్లారా పేగులు మెడలు వేసుకుంటా అంటాడు. రైతు బందీరా మగడ అంటే అది శాత కాదు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ కేసులో నిందితురాలుగా ఉండటంతో ఈ కేసు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మరోవైపు కవిత ఈడీ కస్టడీ నిన్నటితో ముగిసింది. దీంతో ఈమెను ఈడీ అధికారులు కాసేపటి క్రితం ఢిల్లీలోని రేవ్ సనీ కోర్టులో ప్రవేశ కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఈడీ అధికారులు కోరారు. కేసు విచారణ పురోగతిలో ఉందని పలువురు నిందితులను ప్రశ్నిస్తున్నామని చెప్పారు. మరోవైపు కోర్టు హాల్లోకి వెళ్తున్న సందర్భంగా అక్కడ ఉన్న మీడియాతో మాట్లాడుతూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను తాత్కాలికంగా జైలుకు పంపొచ్చని, కడిగిన ముత్యంలా తాను బయటకు వస్తానని చెప్పారు. తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని అన్నారు. ఈ కేసు మనీ ల్యాండరింగ్ కేసు కాదని, పొలిటికల్ ల్యాండరింగ్ కేసు అని విమర్శించారు.
టెంపరీగా జైల్లో పెట్టారు. మనీ లాండరింగ్ కేసు, ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేసు. వన్ అక్యూజ్ హస్ ఆల్రెడీ జాయిన్డ్ బీజేపీ. సెకండ్ అక్యూజ్ ఇస్ గెటింగ్ ఎ బీజేపీ టికెట్. థర్డ్ అక్యూజ్ హస్ గివెన్ 50 crores ఇన్ ఎలక్షన్ ఫండ్స్. దిస్ ఇస్ నాట్ అ మనీ లాండరింగ్ కేసు, ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేసు. ఇట్ ఇస్ అ ఫ్యాబ్రికేటెడ్ అండ్ ఫాల్స్ కేసు. వి విల్ కమ్ అప్ వెరీ క్లీన్. జై తెలంగాణ. జై కర్ణాటక. జై తెలంగాణ. జై తెలంగాణ. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come up very clean. టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలుపుతోనే ఆంధ్రప్రదేశ్ రామరాజ్యం సాధ్యమవుతుందని బీజేపీ రాష్ట అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. విజయవాడలో మంగళవారం నిర్వహించిన రాష్ట ప్రధాన అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీజేపీతో సహా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం తమ పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మనందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇప్పుడు మన పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయం తెలుగుదేశం పార్టీతో కలిసి కూడా మనం ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలి అని చెప్పి మన పెద్దలు నిర్ణయం చేయడం జరిగింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక చారిత్రక ఘట్టం మాత్రమే కాదు, ఇది ఒక చారిత్రాత్మక అవసరం అని కూడా మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఈ త్రివేణి సంగమం ఏదైతే మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నామో, ఎన్నికల్లో రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి దుష్ట శక్తిని మనం అంతమొందించడానికి ఇది అవసరం అని చెప్పి భావించి మన పెద్దలు ఈ నిర్ణయం చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి కనుక మనం చూసినట్లయితే ఏ విధంగా ప్రభుత్వ యంత్రాంగాలన్నింటినీ కూడా వారికి అనుకూలంగా వాడుకుంటూ, ఏ విధంగా దొంగ ఓట్ల, దొంగ ఎపిక్ కార్డుల యొక్క తయారీ చేయడం దగ్గర నుండి, దొంగ ఓటర్ని నమోదు చేయడం దగ్గర నుండి, ఏ విధంగా ఈ ఎన్నికల్లో విశృంఖలంగా వారు దౌర్జన్యం చేయడానికి అధికార పార్టీ తయారైందో మన అందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే 35,000 దొంగ ఎపిక్ కార్డ్స్ని వారు తయారు చేశారంటే పదే పదే అధికారంలో ఉన్నటువంటి పార్టీ వై నాట్ 175 అని పదే పదే చెప్తున్నారంటే దాని వెనుక ఉన్నటువంటి రహస్యం ఇది అని చెప్పి ఇవాళ మనం గమనించాలి. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఏ రకంగా 3 లక్షల కోట్ల అప్పు భారం ఉన్నటువంటి రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల అప్పు భారం ఏ విధంగా ఇవాళ రాష్ట్రం మీద మోపారో మన అందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఏదైతే సెక్రటేరియట్ మనం ఒక మంచి సుపరిపాలన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అందించేటువంటి పూజా మందిరంగా మనం భావిస్తామో అటువంటి సెక్రటేరియట్ని సైతం ఇవాళ తనఖా పెట్టేటువంటి స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం దిగజారిందంటే ఇంకా మనం చర్చించుకోవడం అనవసరం అని చెప్పి నేను భావిస్తాను. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గనులను కూడా ఇవాళ తనఖా పెట్టేసి అంటే మనకి రావాల్సినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఒకంత మనకి గనుల నుండి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో, కానీ వాటిని సైతం ఇవాళ తనఖా పెట్టేసి అప్పులు తీసుకొచ్చి అప్పు భారం ఎవరి మీద, మన మీద మోపేటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తున్నాం. అసలు ప్రజాధనంతో కట్టినటువంటి సెక్రటేరియట్ని తనఖా పెట్టే అధికారం మీకు ప్రజలు ఎక్కడిచ్చారు అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ మీకు వేస్తున్నటువంటి ప్రశ్న. మరి ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నదా అని చెప్పి అనుమానం వస్తుంది. ఎందుకంటే ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో, ఎవరైనా సరే గళం విప్పారు అంటే చాలు వారి మీద ఏదో ఒక అపవాదం వేయడం, లేదా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లో వారిని బనాయించేసి జైల్లోకి పంపించడం, ఒక అవినీతిలో కూరుకుపోయి కేవలం తన జేబులు నిండితే చాలు అని భావించేటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారు అతన్ని గనక గద్దె దించాలి అంటే ఈ యొక్క కూటమి, ఈ యొక్క కలయిక, ఏదైతే త్రివేణి సంగమం అని చెప్పి నేను ఇంతకుముందు చెప్పాను, అది అనివార్యం.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఎమ్మెల్యేలు కొసిరెడ్డి నారాయణ రెడ్డి, ఈర్లపల్లి శంకర్లతో కలిసి జూపల్లి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు కరెంటు ఇవ్వకపోతే సచివాలయం ముట్టడిస్తామని హరీష్ రావు అంటున్నారు. పదేళ్లలో మీరు ఏం చేశారని ప్రశ్నించారు. పుష్కలంగా నీళ్లు ఉన్నా ఇవ్వలేదని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వహణ చేస్తే ఇప్పుడు సాగునీటి కష్టాలు వచ్చేవి కావదని అన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్లపై దృష్టి పెట్టారు తప్ప ప్రజల కోసం ఏనాడు ఆలోచించలేదని చెప్పారు. పంట నష్టం జరిగిన రైతులకు అందరికీ 100% అకౌంట్లో నగదు జమ చేస్తామని భరోసా ఇచ్చారు. గడిచిన పదేళ్లలో ఏనాడు పంట నష్టపోయిన రైతులను బీఆర్ఎస్ ఆదుకోలేదని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి కోసం హరీష్ రావు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మరి ఎందుకు గత సంవత్సరం సపో ఉదాహరణకు ఒక మహాత్మా గాంధీ కలవ కుర్తి ఎత్తి పోత పథకం చెప్పి తీసుకుంటేనే 8 లక్షల ఎకరాలు, మరి నదిలో నీళ్లు ఉన్నా కూడా మీరు విద్యుత్ ఉత్పత్తికి రాయలసీమకు నీళ్ళు వెళ్తూ ఉంటే గుడ్ల పగిచ్చి చూసుకుంటూ ఉండి రైతులకు పంటలకు నీళ్లు లేని గతిని సృష్టించింది మీరు. మేము వచ్చినాక వర్షాలు పడ్డాయేమన్నా, వర్షాకాలం వచ్చింది అంటే సీజన్ అయిపోయిన తర్వాత డిసెంబర్ 3కి వచ్చినాం, అది రావడం జరిగింది. అట్లాగే కాళేశ్వరానికి సంబంధించి కూడా, అంటే కృష్ణానదికి సంబంధించి మాట్లాడినప్పుడు మా పాలమూరు జిల్లా, నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా 3 జిల్లాలు. అదే కాళేశ్వరానికి సంబంధించి మేడిగడ్డ నుంచి మీ నిజంగానే నీళ్లు ఎత్తిపోసి ఉండి ఉంటే అవన్నీ ఈ యొక్క నిర్వాకం, ఈ శర్వాకం నిర్వాకం జరగకపోయి ఉండి ఉంటే ఈరోజు ఈ కాళేశ్వరం కింద ఉన్నటువంటి సుమారుగా 5 జిల్లాలకు సంబంధించి ఈ యొక్క సాగునీటి కష్టాలు ఉండేది కాదు. ఇది వాస్తవా కాదా? అంటే మీరు సరి అయినటువంటి నిర్వహణ చెయ్యకుండా మీరు ఎంతసేపు డబ్బులు కక్కుర్తిపడి అవినీతికి పాల్పడుకుంటూ మీ దృష్టి అంతా ఎంతసేపు చూసినాం కదా. ఏమని ఫోన్ ట్యాప్ చేయాలి, ఏ భూములు కబ్జా చేయాలి, ఎక్కడ ఏ విధంగా దోపిడీ చేయాలి, ఎట్లా లిక్కర్లు సంపాదించాలి, మీ ధ్యాస అంతా దానిమే ఉన్నది. ఇక ఒక్కొక్కరు లిక్కలు బయటకు వస్తాయి కదా, ఇప్పుడు కొందరివి వచ్చినాయి. మీరు చెయ్యలేక శర్వాలు చేసి ఇలా దొంగే దొంగనట్టుగా ఇలా మేమేదో వర్షాలు కురిపించలేదని, మేమేమో పంటలు ఎండబెట్టామని మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి స్పష్టంగా ఎప్పుడైతే మన వడగండ్ల వర్షం కురిచి రైతుల పంటలు నష్టపోయిన జరిగిందో తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించడం జరిగింది. సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చి వాటిని పంట నష్టం ఎక్కడ జరిగిందో ప్రతి రైతు వారిగా సర్వే నెంబర్ వైజు సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, చెప్పడం జరిగింది. అది జరుగుతూ ఉంది. మేము కూడా స్వయంగా ఫీల్డ్ పోయి చూసి రావడం జరిగింది. ఆ ప్రాసెస్ కొనసాగుతూ ఉంది, అది కంప్లీట్ కానే కాలే. సో ఎప్పుడు ఆ రిపోర్ట్ రాగానే 100% రైతులకు జరిగినటువంటి పంట నష్టాన్ని 100% రైతుల ఖాతాకు జమ చేసే కార్యక్రమం చేస్తాం. ఇప్పుడే ఏదో చేయని విధంగా, అంటే ఎంపీ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి కాబట్టి మీరు నాలుగులకి మరి ఈ లెక్క ప్రకారం మాట్లాడితే, అంటే రాజకీయ లబ్ధి కోసం మాట్లాడతారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. 100,000 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. అయితే ఈ నేపథ్యంలో రంగంలోకి గులాబీ బస్ దిగనున్నారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్నదాతల చెంతకు కేసీఆర్ రానున్నారని, ఎండిన పంటలను కేసీఆర్ పరిశీలించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నల్గొండ జిల్లా భువనగిరి ఆలేరులో కేసీఆర్ పర్యటిస్తారని ఆయన తెలిపారు. ఒకవైపు రైతు బంధు రాకున్నా చేతికి వచ్చే సమయానికి ఒక్క తడి రెండు తడిల నీళ్ళు అందక 100,000 ఎకరాలు ఎండిపోయి రైతాంగం నానా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సోయి లేదు. నేను గత వారం రోజులు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 6 నియోజకవర్గాలు తిరిగి అక్కడ రైతాంగాన్ని కలిసి స్వయంగా పొలాలకు వెళ్ళి ప్రజల దృష్టి తీసుకురావడం, ప్రభుత్వ దృష్టి తీసుకురావడం జరిగింది. అంతకుముందు రైతులు ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులకు, ఆయా జిల్లాల మంత్రులకు మొరపెట్టుకున్నారు. నీళ్లున్నాయి, అవకాశం ఉంది. కొన్ని చోట్ల ప్రకృతి పెట్టిన శాపం అయితే మేము బాధపడం, కానీ అవకాశం ఉండి పరిపాలకుల చేతుల్లో అధికారం ఉండి నీళ్ళు తెచ్చివ్వగలిగిన పరిస్థితి ఉన్న చోట కూడా నీళ్ళు ఇవ్వలేకపోవడం అనేది
ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఆయా మంత్రులకు వెళ్ళి విజ్ఞప్తి చేస్తే కూడా పట్టింపు లేదు. ఆదిరెడ్డి శ్రీనివాస్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు రాజమండ్రి సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్రామ్ తెలిపారు. నోటికి వచ్చినట్లు మాట్లాడి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా చేస్తున్న వాసుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు పోలీసులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ తెలిపారు. మీకు ఇంకా తెలుసో తెలీదో, మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉంటే మా స్థలము, సుమారుగా 7-8 ఎకరాల స్థలము వాళ్ళ కార్ఖానా నిమిత్తము ఉచితంగా ఇచ్చాం, ఫ్రీ. ఒకసారి వెళ్ళి కాంట్రాక్టర్లను కనుక్కోండి. ఆ ఫ్లైఓవర్ అనే కాదు, జొన్నాడ ఫ్లైఓవర్ కానీ, ఉండరాజవరం ఫ్లైఓవర్ కానీ, 5 ఫ్లైఓవర్లకు సంబంధించి ఉచితంగా ఇచ్చాను మీరు అక్కడ కార్ఖానా పెట్టుకోండి అని. నేనే కనుక 2 తీసుకుంటే కనీస పక్షాన్ని నెలకు 10 లక్షల రూపాయలు 2 తీసుకోవచ్చు. దగ్గర దగ్గరగా 18-19 నెలల నుంచి వర్క్ జరుగుతుంది. అంటే నాకు సుమారుగా 90 లక్షల పైనే నాకు డబ్బులు వస్తాయి. ఎందుకంటే 100 కోట్ల రూపాయలు ఫ్లైఓవర్ వర్క్లు జరుగుతూ ఉన్నాయి. ఫ్రీగా ఇచ్చాను స్వామి. ఇలాంటి చిల్లర కమిషన్లు తీసుకునే కుటుంబం మాది కాదు. 1 కోటి రూపాయలు రెంట్లు వదిలేసుకున్నాం, న్యాయపరంగా తీసుకోవచ్చు నేను. ఎందుకంటే ఊరు నడిబొడ్లో ఇచ్చేం స్థలము అలాంటిదే నేను వదిలేసుకుంటున్నానే, అంటే ఊరికి మంచి జరగాలని. ఇలా కమిషన్లు తీసుకునే దౌర్భాగ్య పరిస్థితి మాకెందుకు ఉంటుంది? మీకుంటుందేమో, మీరు మీ కుటుంబం మీరు చేస్తారేమో, మేము చెయ్యము. మాకు చేయాల్సిన దౌర్భాగ్య పని కూడా లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఇవాళ లెటర్ వచ్చిందా, ఇవాళ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చి ఉన్నాము. ఏదైతే ఈ ఆదిరెడ్డి వాసు అనే వ్యక్తి, శ్రీనివాస్ అనే వ్యక్తి, అప్పారావు గారి అబ్బాయి, సుమన్ టీవీలో ఈయన డైరెక్ట్ అలిగేషన్ చేశాడు నా పైన, 25% కమిషన్ అనే అలిగేషన్ చేశాడు. ఈ అలిగేషన్కి నిరాధారమైన అలిగేషన్లు, అంటే క్యారెక్టర్ అసాసినేట్ చేసేటట్టు పరువు నష్టం దావా కూడా వేయబోతా ఉన్నాం. ఇవాళ ఈ ఆదిరెడ్డి శ్రీనివాస్, ఇంకా ఎవరైతే వాళ్ళ అనుచరులో లేకపోతే వాళ్ళ తండ్రో లేకపోతే ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వీళ్ళందరిపైన పరువు నష్టం దావా అయిపోతూ ఉన్నాం. ఇవాళ కోర్టులో, జిల్లా కోర్టులో వేసి పరువు నష్టం దావా కూడా 10 కోట్ల రూపాయలకి పరువు నష్టం దావా అయిపోతూ ఉన్నాం. మీడియా వాస్తవాలు తెలుసుకుని రాయాలని మాజీ మంత్రి ఎర్రపల్లి దయాకర్రావు సూచించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నిజాయితీగా ఉన్నారని పేర్కొన్నారు. తనపై కేసులు పెట్టాలని అనేక మంది ప్రయత్నాలు చేశారని తెలిపారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, శరణ్ చౌదరి అనే వ్యక్తి తనపై ఆరోపణలు చేసినట్లు మీడియాలో చూశానని, తన విచారణలో అతడు బీజేపీలో ఉన్నట్లు తెలిసిందన్నారు. భూముల దంతాలు మోసాలు చేస్తున్నారని, అతనిని బీజేపీ తొలగించిందని చెప్పారు. ఎన్ఆర్ఐలను కూడా 1 కోటి రూపాయలు మోసం చేసినట్లు తెలిసిందని వెల్లడించారు. అతనికి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అది మీకే తెలిసి ఉండాలి, అది ఇంకా బయటికి రాలే. ఇప్పుడు ఇసుంటి వ్యక్తిని, ఇసుంటి కేసెస్ పరిమితం ఇంకా తీసుకోలే. పోలీస్ స్టేషన్లో, బంజారా పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసులు ఎన్నో ఉన్నాయి. ఎన్ఆర్ఎస్ మోసం చేసి అసంటి వ్యక్తి స్టేట్మెంట్ ఇస్తే దయన్న మీద మీరు మీడియాకి ఇస్త్రీ, అది ఏమో మరి తెలుస్తలేదు, నాకు అర్థమైతే లేదు. అర్థమైతే నన్ను బదనం చేయాలన్నా డిఫెండ్ చేయాలన్నా ఏం రోజు మరి అర్థమవుతలేదు. నా దాని మీకు నాకు అర్థమవుతుంది. కుప్పంలో చంద్రబాబు 2వ రోజు పర్యటన, యువత భవిష్యత్తును వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆగ్రహం. తాను ఐటీ ఉద్యోగాలు ఇచ్చారని చంద్రబాబు వెల్లడి. ఈ ప్రభుత్వం మటన్ కోట్లలో ఉద్యోగాలు ఇస్తోందని విమర్శలు. తుక్కుగూడ నుంచి దేశ రాజకీయాలకు శంకరావం పూరిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. April 6 లేదా 7వ తేదీన కాంగ్రెస్ జాతీయ స్థాయి సభ ఉంటుందని వెల్లడి. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాల స్ఫూర్తితో జాతీయ స్థాయిలో గ్యారంటీల ప్రకటన ఉంటుందన్న సీఎం.
బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి ఈడీ కవితను అరెస్ట్ చేయలేదని అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్నారన్న కేటీఆర్. కాంగ్రెస్ ప్రచారాన్ని హైదరాబాద్ ప్రజలు మాత్రం నమ్మలేదని వ్యాఖ్య. మోదీని రాహుల్ గాంధీ చౌకీదారంటే రేవంత్ రెడ్డి బడే భయ అంటున్నారని విమర్శ. వేమిరెడ్డి కుల మతాలకు అతీతంగా సేవలు చేస్తున్నారన్న ఆనం వెంకటరమణారెడ్డి, ఆయన గురించి ఏం తెలుసునని విజయసారి మాట్లాడుతున్నారని ప్రశ్న. దొంగసారా నాసిరకం బియ్యంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రవికిరణాలు టీవీ.